విద్యార్థుల విజ్ఞాన వికాసానికి పుస్తకాలు దోహదపడతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే విద్యాశాఖ వేసవి సెలవుల్లో చదవటం మాకిష్టం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థి ఒక పుస్తకం చదవాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విద్యాధరపురంలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు ఆదివారం చెరువు సెంటర్లోని అల్లూరి సీతారామరాజు గ్రంథాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు పలు పుస్తకాల్లోని అంశాలను పఠనం చేశారు. ఈ సందర్భంగా అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి జింకా చక్రధర్ నిర్వహించారు. సభలో చక్రధర్తో పాటు పులిపాడి దుర్గారావు మాస్టారు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్, సీనియర్ జర్నలిస్టులు చెన్నాప్రగడ విఎన్ఎస్ శర్మ, పాణిగ్రాహి రాజశేఖర్లు అల్లూరి పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని పిల్లలకు వివరించారు. పలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తొలుత సీతారామరాజు చిత్రపటం వద్ద వక్తలు విద్యార్థులు నివాళులర్పించారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఇంకో పిల్లని తోసేస్తుంది బతం కింద. అప్పుడు ఆ చిన్నపిల్ల చనిపోతుంది. ఆ పిల్ల తల్లి వచ్చి గంట కొడుతుంది. మాధవర మహారాజు ఇంటి ముందు గంట ఉంటుంది అన్నమాట, బ్రహ్మగంట. అది కొడితే ఎప్పుడైనా సరే మహారాజు న్యాయం చేస్తారు. ఏంటంటే నా కొడుకుని చనిపోయాడు, రథం కింద పడి మీ అబ్బాయి తోసండి. వెంబడి అసలు ఏంటో ఆలోచిస్తాడు, మంత్రిని పిలుస్తాడు. ఏం చేయాలంటే మరణదండ మరణదండ అని చెప్పి వెళ్ళడానికి కొడుకు మీరు గిల్డీసేస్తారు. ఆ రోజున ఇక్కడ విజయవాడలో కనకవర్షం కూర్చుంటారు, ఆ రాజు గొప్పదాని. అప్పుడు ఆమె కనకతో పోతుంది.